సో గైస్ అసలు నాకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాట్ ఈజ్ మీరు వచ్చేసిందంటే బై టుడే వీఆర్ గోయింగ్ టు ఎస్కేప్ వాటర్ పార్క్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసిందంటే మార్నింగ్ అనమాట, సండే స్కూల్ నుంచి అయితే అనుకుంటున్నాడు. సో మన బెస్ట్ మెమరీ అనుకోవాలి స్కూల్ నుంచి అయితే. సో ఇప్పుడు వచ్చేసిందంటే ఎగ్జాక్ట్లీ 6 అయితే అనుకో, 6:30 కూడా కాదు, 7:30 అయితే టైం కూడా మస్తు అయితే అనమాట. సో బిల్డ్ వాళ్ళ స్కూల్కి అయితే అయితే సో ఈ బ్లాగ్ చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అండ్ మంచి బ్లాగ్ అనుకోరు ఏదైతే. ఇంకెవరైతే మన ఛానల్ కొత్త వస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఎవరైతే కొత్త వస్తారో. అండ్ ఇంకెవరైతే లైక్ చేయలేదు ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇప్పుడు లాస్ట్ ఎట్లుందో. అండ్ ఇక ముంగడైతే కలుస్తాం మేము స్కూల్ కాడ మా ఫ్రెండ్స్ అందరం చూపిస్తాం మీకైతే. అండ్ ఇప్పుడైతే మనం స్కూల్ బ్యాగ్ వేసుకుంటాం అన్నమాట. సో ఇంకొచ్చి ఏంటంటే స్కూల్ బ్యాగ్ 2 జతలు బట్టలు పెట్టుకున్నాం అండ్ ఇంకైతే ఒక చిన్న కొన దట్టుకోం ట్రైపాడ్ సో అంతే అనమాట. సో ముంగడ చూద్దాం కెమెరా ఆడ అయితే ఉందో మనకు తెలియదు, బట్ ట్రైన్ రికార్డింగ్ ట్రై చేస్తాం అయితే వాటర్ బాటిల్ అయితే. సో ముంగడ వేసేసారు వీడియో అయితే మీరైతే. అండ్ ఇక ముంగడైతే కలుస్తాం ఇతను అయితే బయట లిటరే చెప్తున్నా చలి మాత్రం ఎయిట్ నెంబర్ ఖతర్నాక్ పడుతుంది. ఇక చెప్పులు వేసుకున్నాం పైన అయితే. సో ఇక ముంగడే చూద్దాం షూ వేసుకుంటే ద్వారా ప్రొడక్షన్ ఉంటాయి ఎవరు షూ కూడా వేసుకోవాలి అనమాట. సో ఇంకా ముంగడైతే కలుస్తాం ఇతను. సో అవి చూడచ్చింది అన్నయ్య వచ్చినాడు ఎలుగుర తెచ్చినాడు ఎప్పుడు వచ్చిన మాట ఆయన విషయాడు మన ఫ్రెండ్ అయినా అనమాట. సో ఇక్కడ చిందు బాయ్ ఇంత లేట్ ఆను చెప్పాడు స్కూల్ కదా మన ఇప్పుడు టైం అది చెప్పింది మన. సో గాయ చూసాడు ఇప్పుడు మనకి కిట్ పోయి అసలు అంట బాయ్ ఇప్పుడు ఏమంటాం వల్ల బాధ అనిపిస్తుంది కదా రమ్మని అడిగినా కూడా వాళ్ళు పంపించని చెప్పి నన్ను నేను కూడా నేను పెట్టిన మెసేజ్ మొత్తం పెద్దగా పంపినాడు. సో గైస్ ఇప్పుడైతే మన క్లాస్ రూమ్ అనమాట. ఇక్కడ విషయం అయితే విషయం మెరీ క్రిస్మస్ మీకు అయితే అడ్వాన్స్గా. అండ్ ఇప్పుడు విషయం అయితే ఇంకా చాలా మంది వచ్చేసి క్లాస్లో ఇంకెవరు రాలేదు మేము ఉగ్రం వచ్చిన ఫస్ట్ అయితే. చిన్న ఎట్లా అనిపిస్తుంది మన ట్రిప్ పోనీకి అరే ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ సూపర్ ట్రిప్ నిద్ర లేదా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా later. ఇప్పుడైతే మనం చూసిన వాడు స్టెప్ అయితే బయట ఇంటర్ చెప్తున్నా ఖతర్నాక్ క్రౌడ్ అయితే బయట కల్చర్ మన ఖతర్నాక్ వచ్చినాడు మన దగ్గరకైతే ఇంకా చూద్దాం సీన్ అయితే. సో ఇప్పుడైతే మనం గ్యాస్ పెడతారు అనమాట మొన్న ఆంటీ పెడుతున్నాడు అనిపిస్తుంది. సో మనం కూడా పెట్టుకుందాం చేయకైతే. రాగా చిన్న కాంప్లిమెంట్ ఇచ్చేసి అనమాట బై జ్యూస్ అయితే. ఏమంట అన్న వాళ్ళ
చాలా ఫన్నీ అయితే ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు వచ్చేసాడు లోకల్ కష్టమైపోయింది ఎట్లా పనిచేస్తారా ఇది ఏంటి మమ్మీ ఎవరిడు సో గాయస్ చూసాడు ఈ టైసి మా భయం అయితే ఇలా మొత్తం ఈడ పడతాడు ఉడకట్టు ఉరకాలి అక్కడ సాత్విక్ రాజు ఉన్నాడు చూసినట్టే మన ఊరాడు వచ్చి చెందుకు పట్ట వేసుకుంటున్నాడు అయితే అరే చూసుకోమల్లా హలసాలంటారు ఏం మాట్లాడదు ఇంత కదమ్మా అరే ఏమైందన్న నీకు అరే సో గైస్ మన మీద వచ్చేసాం అనుకోరు ఇక బై ఖతర్నాక్ స్లైడ్స్ కాదు ఆక్సిలర్ మనం అయితే లిటరల్లీ ఖతర్నాక్ వేస్తున్నాడు అయితే అండ్ ఈ షాట్ అయితే భయ్ అబ్బా కలి బుర్ర పాడ అనుకోరు కలి అదే అదే సో గైస్ అయితే లిటరల్లీ ఖతర్నాక్ హైలైట్ అనుకోరు అయితే భయ్ ఇంకా ముంగడు చూసినట్టే మీరు చెప్తున్నా హైలైట్ అయిపోతుంది స్లైడ్స్ కాలి స్టార్టింగ్ రాగానే ఫస్ట్ సైడ్ ఎడిషన్ అనమాట భయ్ లిటరల్లీ క్రేజీ అనిపిస్తుంది అయితే అండి ముంగడైతే మనం అయితే ఫోర్ ఎక్స్ వెళ్ళిపోతుంది గ్రూప్ లో అయితే అందగా అనమాట సో అయినా సరే లిటరల్లీ అయినా ఖతర్నాక్ అనిపిస్తుంది అయితే బికాస్ లిటరల్ అంటే ఎగ్జామ్ భయ్ ఒక్కసారి ఒక స్లైడ్ ఎక్కినామంటే అర్థమైతే ఎట్లుంటే లోపల ఇంకా లోపల ఖతర్నాక్ స్లైడ్స్ మనకు అర్థమైతే బట్ ఇంకా చూసినట్టయితే స్లైడ్ చూసినట్టే చూడడం కాదు ఇంత పెద్ద పెద్ద స్లైడ్స్నే కాలి చెంద ఎట్లా అనిపిస్తుంది సో ఒక్కటి ఒక్కటి మనకు అంత చూపిస్తా అంటే మన లోపల ఉంటుందని చెప్పి నేను ఆగిన అనమాట సో గాయస్ స్టార్ట్ అయిపోతున్నారు కదా రాగానే ఇప్పుడెప్పుడు వచ్చి అయితే ఆయన అయితే షార్ట్ చెందుపై అయితే డైరెక్ట్ ట్రాక్ పని వచ్చాయి అనమాట సో బ్లాక్ అరే భయ్ రెయిన్ డాన్స్ వెళ్ళామంటే రెయిన్ డాన్స్ కూడా రెయిన్ డాన్స్ వస్తుంది భయ్ సబ్స్క్రైబర్ అయి బోల్సేది యాప్ చాలా సబ్స్క్రైబ్ పెళ్ళేది యాప్ క్యామరా ఓ భయ్ ఇడ చూసుకుంటే అంత క్రికెట్ బ్లాక్ ఆడ ముంగాడైతే ట్రైన్ డాన్స్ ఉంది అడిగితే పోవాలి ఫస్ట్ మనం అయితే సో ముంగాడైతే కలిసి మీకు అయితే ఇంకో ఉంది మొత్తం అయిపోయినా కలిసి మీకు అయితే మొత్తం ఇంప్రూవ్ సో రెయిన్ డాన్స్ మాత్రం ఖతర్నాక్ హైలైట్ ఉంది అనుకోరు ఆ లోపలికి వెళ్ళి డాన్స్ చేస్తే డైరెక్ట్ పోవాలి లోపల తీసుకోతే ఫోన్ నడిచిపోతుంది అంటే తీసుకోవాలి బయట తెలుసా సరే లోపలికైతే పోదాం మనం అయితే చంద్ర మన మొత్తం నాడు మన ఫోన్ అయితే వాటర్ ప్రూఫ్ రాకపోయి అందుకే మనం అయితే ఫోన్ ఇచ్చిపోతాం లోపలికైతే సో ముంగడైతే ఫోన్ పెట్టితే ఫోన్ తాగలేదు అనమాట అండ్ ముంగడ చూద్దాం అలా ముంగడైతే మొత్తం జంబో రాయి చాలి ఖతర్నాక్ అని అయితే ఉందనుకోరు అయితే పోయి నో వర్డ్స్ రిటర్న్ ఇస్తున్నాం ఇంకా ముంగడైతే సంథింగ్ ఏమో ఉన్నాను మన సిల్సిన్ రైట్స్ అయితే అండ్ అవైతే ఎక్స్పీరియన్స్ ముంగడైతే మనమైతే ఇక్కడ ఫస్ట్ రాగానే ఏది ఎక్కాలి ఫస్ట్ బ్లాగ్ ఇప్పిస్తుంది మీ అందరికీ బికాస్ మీరు వచ్చినట్టు దీనికి కాస్ట్ వచ్చి అరౌండ్ ఒక పర్సన్కి ఏదంటే అనిపిస్తుంది అనమాట సో ఇక్కడైతే ఇవ్వ ఓనికి ఇంట్రెస్ట్ లేదు క్యాంటీన్ ఇదంతా సో గైస్ అడైతే ముంగడ క్యాంటీన్ అనమాట సో మనమైతే క్యాంటీన్ ఇచ్చినట్టు మనం చూపిస్తాం మీకు క్యాంటీన్ కూడా సో లిటరల్ చెప్పాలంటే హైలైట్ అంటే హైలైట్ ఉంది ఇక్కడైతే సో ముంగడైతే చెప్తాను మీకు సీన్స్ అయితే ముంగడ సీన్స్ ఏమంటాం అవి ట్రై చేస్తాను నేను మనం అండ్ మనల్ని అయితే ముందే వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ లిటరల్లీ క్రేజీ అయినట్టు అండ్ ముంగడైతే కలిసి మిత్రులైతే ఓ వై సాబ్ సో ఆఖరి పంటి స్కూల్ అయితే ఒక ముగ్గురు స్కూల్ వచ్చినాయి మేడం స్కూల్ అయితే ఇక్కడైతే మరి నిజంగా చెప్తున్నా హైలైట్ హైలైట్ ఉంది చెప్తున్నాం అయితే ఇక్కడైతే అండ్ ముంగడైతే చూపిస్తాం సీన్స్ అయితే సో ముంగడి షేర్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ గంట అడ్డేశారు గంట ఫస్ట్ గంట కొట్టి రూపాయలు మీరు అయితే
అన్నమాట. రైడ్ మాత్రం భయ రైడ్ ఎట్లండి, రైడ్ ఎట్లుందారు ఒకసారి రేపు చూసానన్నయ్యారు. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు సో గాయ్స్ ఇప్పుడైతే ఖతర్నాక్ అన్ని రైడ్స్ అయిపోయినాడు మావైతే. లిటరల్ చెప్తున్నా ఖతర్నాక్ అయితే ఇక్కడ విషయం అయితే అంటే మజా వస్తుంది లిటరల్లీ. స్కూల్ వాళ్ళు వస్తున్నారు, ఇంకా చాలా స్కూల్ వాళ్ళు వస్తారు కదా. అండ్ ఇప్పుడైతే నేను జంబో రైడ్ చూపిస్తాను అనమాట. జంబో రైడ్ స్టార్ట్ అయిపోయిన ఎప్పుడైతే అనమాట. సో జంబో రైడ్ చేసిన మేమైతే ఫైవ్ నెంబర్స్ అయితే బై లిటరల్లీ అది ఇట్లా కిందికి మీదకి హైలైట్ ఉండే అది అయితే. సో ముంగడు విషయాలు మేము అయితే చూపిస్తాను మీకైతే. అందులో నేను అది చూసాను అది చాలా మంది ఆఫ్టర్నూన్. ఇంకా మనకి వేపుల్స్ అంట, వేపుల్ వేపుల్ అది వచ్చేసి ఏంటంటే మొత్తం అంటే వేవ్ అంటే ఎన్సీఆర్ మీకు అయితే. సో అది కూడా ముంగడు టూ ఓ క్లాక్ తర్వాత లంచ్ అయిపోయినా చూపిస్తాను అయితే. ఇప్పుడైతే జంబో రైడ్కి జంబో రైడ్ మొత్తం మజా వస్తుంది అనమాట. ముంగడు హైలైట్ క్రేజ్ ఉంది, మీరు కూడా జీజర్ అయిపోయినా అయితే మదవ చేస్తాం మీకైతే. బట్ ఇంకా స్కూల్ టైప్ కాబట్టి ఇంకా మదవచ్చు మనకైతే ఎస్కేప్ లా. ఇంకా ముంగడే చూద్దాం, ఇంకా లంచ్ కూడా అయితే నాతో అవుతుంది ఇంకా మనకైతే. చూసినా చాలా మంది వస్తున్నారు, చూసినట్టు అయితే ఏడో చూసినా మొత్తం ఎక్కడెక్కడ స్కూల్లో వస్తారు మొత్తం నిండిపోయారు మొత్తం ఏదైతే లిటరల్లీ. వాటర్ తాగిస్తాం, జల్దీ వాటర్ తాగిస్తాం బై. కానీ నిజంగా చెప్తున్నా హైలైట్ మదవ వస్తుంది అయితే. చంద్ర నాకు కూడా తీసుకో. సో గాయ్స్ ప్రత్యక్ష ఏంటంటే మన స్కూల్లో వాడు క్లాస్ మిస్ సుశాంత్. ఎట్లుంది ఎట్లుంది జంబో రైడ్ సూపర్ ఉందా? మ్యాథ్స్ టాపర్ ఎటువంటి వాళ్ళు ఇంత టాలెంట్ చూపిస్తారు జంబో రైడ్స్ అయితే. లిటరల్లీ హైలైట్ క్రేజ్ ఉండే అనమాట అసలు జంబో రైడ్స్ చూసినట్టు అయితే. అండ్ మా స్పెడ్ లైన్ మాత్రం చూసినట్టు అయితే మొత్తం పైనన్స్ అరే బై లైన్ లైన్ అట్టించుకో మేము అయితే మాట్లాడు స్టార్టింగ్ లా. బట్ ఇక్కడ వచ్చింది ఇంకా సూచన అయితే బై కండలు చూసారు ఎట్లా పెద్దగా ఉందో లిటరల్లీ. ఏడో విషయంలో అయితే ఆడుకునే చిన్నగా ఉంది అయితే. బట్ ఇంకా ముంగాడైతే బై లిటరల్లీ దీంట్లో వచ్చారు ఎగ్జాక్ట్ దీంట్లోనే అది వచ్చేసి ఫైవ్ నెంబర్స్ ఆడనమాట బై లిటరల్లీ. నా గొంతు కూడా పోయింది ఆటలు ఆడుకునేది. బట్ మజా మాత్రం ఉంది చూడారు బై లిటరల్లీ. దిగ్స్ విజిట్ అయిపోరు బయటకి అయితే మీరు అయితే పక్క బికాస్ అంత క్రీస్ ఏడు విషయంలో ఒకటి వస్తుంది కరెక్ట్ వస్తుంది ప్యూబ్ వస్తుంది అక్కడ ఇక్కడ ఎగ్జాక్ట్లీ దీంట్లోకి వచ్చింది మనం అది బై బై ఓ బాయ్ సాబ్ ఖతర్నాక్ మళ్ళా దీంట్లో అయితే. ఇంకా ఇక్కడ విషయం అయితే మంచి పిరమిడ్స్ మొత్తం అట్లా ఉండే ఇక్కడైతే మనకైతే అంత అర్థం అవుతుంది. బట్ బై దిల్సే చెప్తున్నా వచ్చేసారు మీరు అయితే ఎంత అయితే కాస్ట్ వచ్చేసి వచ్చేసి అడల్ట్కి వచ్చేసి 700-800 rupees అండ్ చిల్డ్రన్కి వచ్చేసి 600 rupees అనమాట వచ్చేసారు బై. లిటరల్లీ క్రేజీ బై మళ్ళా అయితే మంచిదా మంచిగా బాయ్. అరే కానీ లైన్ మాత్రం స్పీడ్గా ఉంది కదా, లైన్ లేదు కదా, లైన్ లేదా వెళ్ళిపోదాం బా వెళ్ళామా బా. అరే ఓటర్ వేసింది ఇది ఇక్కడ వచ్చినట్టు అయితే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయితే నేను పైకి అనమాట. ఇవైతే సిస్టమ్ ఆగిలింది ఇక్కడ అయితే బై లిటరల్లీ నాకు ఉంది బై విషయం అయితే. అంటే మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అనిపోయినాడు అయితే మీ మధ్యలో అయితే. ఇంకా చూసినట్టయితే వేపుల్ టైమింగ్ వచ్చేసి 12 PM to 1 PM అనమాట. సో 12:40 నుంచి 3 మొత్తం వేప్ అయితే మజా వస్తుంది. ఇంకా 2 days అయితే అయిపోయింది అనమాట, ఆల్మోస్ట్ 2 days అనేది. 2 days మాత్రం మంచి ఉండే. బట్ మన ఫోన్ ఏమంటారా వాటర్ ప్రూఫ్ కాదని చెప్పి మనం తీసుకోవాలన్నమాట బై లిటరల్లీ అయితే. అండ్ అక్కడ చూసినట్టు అయితే చాలా మంది బై లిటరల్లీ క్రేజీ. అంటే బై చలి మాత్రం కన్నా గాలి కూడా ఆటోస్ అనమాట ఇక్కడైతే బై గదగద చెప్తున్నాం బై లిటరల్లీ చెప్తున్నా. చలి మాత్రం కన్నా అక్కడికి వస్తున్నా నిజంగా చెప్తున్నాను అయితే బై. చలి వచ్చినట్టు స్వెటర్ వేసుకొస్తే మనం బెటర్ అనమాట బికాస్ వింటర్ సీజన్ వచ్చినాం కాబట్టి. చలి మాత్రం కన్నా పెడితే వాటర్ కాస్తురా. అండ్ ఇక్కడ విషయం అయితే మస్తు మంది ఆడుకుంటారు చందు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది రైడ్ ఎగ్జాక్ట్ ఇదే రైడ్ వాళ్ళు లిటరల్లీ. జంబో రైడ్ మాత్రం పక్క విజిట్ కావాలన్నమాట. సో ఆ విషయం అయితే 7th మన క్లాస్ కానీ జంబో రైడ్ కోసం కాదు అంటే అంత అంటే ఇట్లా మదవ వస్తుంది జంబో రైడ్ అనగానే అంత 6 members కూర్చోవాలి కదా ఇట్లా బై కిట్టు బై నేను ఇంకా ఫ్రెండ్ అయిపోయి మస్తు మంది వినం దాంట్లో అయితే మజా ఆకలి వచ్చిండే. బట్ ఫోన్ తీసుకోవాలి బికాస్ మన ఫోన్ చేసి సైబర్ స్టేటింగ్ కాదనమాట, వాటర్ రెస్టారెంట్ కాదు. వాళ్ళు ఎందుకు బై పోదు మన ముందే కష్టపడి అడిగి వచ్చినాం మన ఇట్లా. సో లంచ్ టైం అయితే అయిపోయింది లంచ్ ఇక్కడ ఉన్నట్టు నాకు తెలిసి. సో లంచ్ ఇక్కడ ఉండేసి అనుకుంటాం మేబీ నేనైతే నాకైతే ఆకలేసి కదా. సో ఇంకా ముంగడే చూసి ఇంకా అలా చూసాను అదే బా ఎవర్రా మీరంతా అరే ఇంతమంది అక్కడ సార్ స్కూల్స్ అన్ని బుక్ అయిపోయినట్టే అది మొత్తం కదా లంచ్ ఉందా లేదా.
నచ్చుదలేదా నచ్చుదలేదా మనకి ఇక ఏమనిపిస్తుంది మళ్ళా స్విమ్మింగ్ పూల్ వదామంటున్నాం స్విమ్మింగ్ పూల్ అంటే ఇంక ఓపెన్ చేయాలన్నమాట సో మనమే తిండడం నా చెట్టు తిరిగితే ఎండలు ఎండిపోయింది మొత్తం రికార్డ్ చేయడం లేదు వాళ్ళు ఎప్పుడు ఆ చెట్టు అంటే చెట్టు కానీ తప్పేస్తుంది ఉపాడమాట వాళ్ళు డాన్స్ తన్నారా చేస్తే ఉపాడైతే ఇవ్వంట చందు లంచ్ ఎప్పుడు పెడతారు లంచ్ అరే అవునా నేను కూడా తినలే నాకు కూడా సాగలేకుంటాను లిటరల్ చెప్పాలంటే కానీ అలా ముంగడ పక్క దేశం ఏదైతే ఉందో మనకంటే అది వచ్చేసి ఏంటంటే మొత్తం అంటే వేవ్ పూల్ అనమాట మొత్తం అట్లా మొత్తం స్విమ్మింగ్ పూల్ పై అది ఇంకా మన వచ్చేసి మొత్తం అది ఇక్కడ కూర్చొని అయితే పోయి వచ్చేసి ఫుడ్ కోర్ట్ కిడ్స్ పూల్ అన్నమాట ఇంకా ముంగడ వచ్చేటైతే నాపింది అనమాట మొత్తం పేరెంట్స్ వాచ్ చిల్డ్రన్ బికాస్ ఇక్కడ తప్పిపోయారంటే ఏం లేదు సీన్ అయిపోతుంది అండ్ ఎస్కేప్ వాటర్ పార్క్ ఇట్స్ యువర్ టైం టు స్ప్లాష్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఏమంటారు మ్యాప్ అనమాట ఇక్కడ ఇక్కడ ఏమి ఉన్నాయి మొత్తం మనం స్టార్టింగ్ ఫస్ట్ ఇక్కడ నుంచి దాని తర్వాత ఇట్లా వచ్చేసాం గో బై లిట్ ఎక్కువ రా వచ్చేసి రే మెల్లరా రే జరుగురే రే జరుగురే సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మా మ్యాక్స్ సార్ వస్తున్నాడు అనమాట బై కిందికి అయితే లిటరల్లీ అరే రే 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 సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మా ప్రభాస్ సార్ కూడా ఎత్తున్నాను అన్న ఎట్లా రైట్ ఎట్లా ఎట్లుందే సో వచ్చేసి ఏంటంటే అనిల్ అనమాట మన మనడే మంచి ఉంటాడు కొంచెం క్లాస్ లో నేను వచ్చేసి ప్రభాస్ కాయలు అన్ని బోరాన్ కాయలు అంటాడు అన్నాడు వచ్చేసి వీళ్ళు ఎట్లా ఆకలి మాత్రం ఖతర్నాక్ వచ్చింది ఎప్పుడు డాన్స్ పెట్టడం చూస్తున్నాను అయితే కావాలి టైం చేసేతో 12:30 మనల్ దింటారు ఇక్కడ 12:30 రాట్నాం అన్నా అన్నా ఏం చేస్తున్నా అరే ఏం చేస్తురా అయ్యో సో గైస్ కుమార్ దినేశం అనమాట లంచ్ అయితే పోయి లిటరల్ లంచ్ మాత్రం మంచి ఉందన్నమాట లంచ్ అయితే చూసాంటే అయితే మా వెరైటీస్ ఉన్నాయన్నమాట వెరైటీ వచ్చేసి ఏంటంటే ఒకటి వచ్చేసి మంచూరియన్ ఒకటి వచ్చేసి నూడిల్స్ మంచిగా వైట్ రైస్ పప్పు అన్నం ఇంకా మొత్తం పాప హాయ్ తిందనమాట తినేసారు మా సార్ ఆల్రెడీ మంది అయితే మన మా అయితే వచ్చాం అనమాట ఇక్కడైతే అది చూసేద్దాం అన్నాడు ఒకసారి ఎట్లా మొత్తం చూసినట్టు ఏం చేస్తారా చూసినట్టు అయితే కాలి మంచూరియన్ ఇన్సూరియన్ కాలి ఆఖరి ఉండే అందరు మీ అయితే వచ్చారంటే కాలి ఇది ఒక తినేసారు మీరు కడుపులో తినేసారు ఎందుకంటే మళ్ళీ ఇట్లా తినే ఫుడ్ దొరకదు సో మళ్ళీ ముందు ఉన్నాడైతే కలుస్తాను మాట్లాడే రేపు ఫుల్ ఉందన్నమాట సో అడుగుతాం
సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మన బనియాన్ అయితే మంచి ఫోటోలు చెప్తున్నాడు విషంట్ అయితే అక్క ఏం చేసినా అన్న ఫోటోగ్రాఫరా అలా నాకు కూడా ఫోటో తీయాల ప్లీజ్ ఏమైనా ఫోన్ ఎవరు ఫోన్ రా